మోటార్ వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి. కానీ ఈ రోజు ఉదయం నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నాకు దిగడంతో పలు పెట్రోల్ బంకుల వద్ద ఎంట్రీ క్లోజ్ అంటూ నో స్టాక్ బోర్డులు కూడా పెట్టారు. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. బంకుల వద్ద క్యూ కట్టారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ రేట్లను కేంద్రం తగ్గిస్తుందనే భావనతో కొందరు బంకు నిర్వాహకులు పెట్రోల్ డీజిల్ ఫుల్ స్టాక్ చేయించుకోలేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ అయిపోవడంతో నగరంలో పలు చోట్ల బంకుల యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టారు. పెట్రోల్ బంకుల వద్ద రహదారిపైకి వాహనదారులు భారీగా చేరారు. బారాసా కాంగ్రెస్ ఒక్కటేనని, అలా కాదంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ విచారణ కోరాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సిబిఐ విచారణపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని చెప్పారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ భారాసకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని విమర్శించారు. వైతేపా అధ్యక్షురాలు షర్మిల పార్టీ ముఖ్య నేతలతో లోటస్ పాండ్ కార్యాలయంలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై నేతలతో చర్చించినట్లు సమాచారం. అనంతరం మీడియా సమావేశంలో కాంగ్రెస్ లో చేరికపై విలేకరుల ప్రశ్నకు సూటిగా ఆమె స్పందించలేదు. అన్ని అంశాలపై 2 రోజుల్లో స్పష్టత ఇస్తానని వెల్లడించారు. ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిలతో కలిసి నడుస్తానని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ప్రశ్నించగా ఆర్కేకు షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే దానం నరేందర్ తమ ఇళ్ల స్థలాలు లాక్కొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు ప్రజాభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బేగంపేట నుంచి వచ్చిన బాధితులు ఎమ్మెల్యే తమ భూమి కబ్జా చేశారని ఆరోపించారు. తమ ఇళ్ల స్థలాలు తమకే కావాలని నినాదాలు చేశారు. అయితే అదే సమయంలో ఆందోళనను వీడియో తీస్తున్న దానం నరేందర్ అనుచరుడు నాగరాజు అనే వ్యక్తిని బాధితులు చితకబాది పోలీసులకు అప్పగించారు. దక్షిణ మండలం డీసీపీ విజయ్ కుమార్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. స్త్రీనిధి నిధులు పక్కదారి పట్టకుండా చూడాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. నిధుల గోల్మాల్ ఆరోపణలు వస్తే స్త్రీనిధిపై ప్రజల్లో నమ్మకం పోతుందన్నారు. అలాంటి ఆరోపణలపై శాఖాపరమైన విచారణ కమిటీ వేయాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న అన్ని లోన్లను వెంటనే క్లియర్ చేయాలన్న మంత్రి మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు లోన్లు ఎక్కువగా వచ్చేలా చొరవ చూపాలన్నారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ సహా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత 22 రోజులుగా ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సమస్యలు పరిష్కరించే వరకు నిరసన ఆపేది లేదని ప్రభుత్వానికి ఇప్పటికే అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి నోటీసులు జారీ చేసింది. జనవరి 5వ తేదీలోగా విధులకు హాజరు కావాలని, లేకుంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ విజ్ఞప్తి పేరుతో అంగన్వాడీలకు నోటీసులు జారీ చేయించింది. అంగన్వాడీల సమ్మె కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, వారికి ఇప్పటికే పూర్తి చేసిన హామీలను వివరిస్తూ ప్రభుత్వం నోట్ జారీ చేసింది. వైకాపా ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ తరపున షర్మిలతో మధ్యవర్తిత్వం చేసినట్టు దుష్ప్రచారం జరుగుతుందన్నారు. నేను ఎవరితోనూ మధ్యవర్తిత్వం చేయలేదు. అప్పుడప్పుడు విజయమ్మను కలిసి కుటుంబ విషయాలు మాట్లాడుతా. మేము రాయబారాలు చేయాల్సిన పని లేదు. ప్రజలే జగన్ ను మరోసారి ఆశీర్వదించి సీఎం ని చేస్తారు. షర్మిల కాంగ్రెస్ లో చేరుతారో లేదో సమాచారం లేదు. ఆమె కాంగ్రెస్ లో చేరినా వైకాపాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వైకాపా నష్టపోకుండా చాలా చోట్ల అభ్యర్థులను మారుస్తున్నాం. వాస్తవ పరిస్థితులు వేర్వేరు కారణాలతోనే సీట్ల మార్పు. వచ్చే ఎన్నికల్లో పార్టీ నష్టపోకుండా ఉండేందుకే ఈ మార్పులు అని చెప్పారు. అనకాపల్లి జిల్లాలో వైకాపాకు గట్టి షాక్ తగిలింది. వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు దాడి రత్నాకర్, జైవీర్ కూడా వైకాపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారు. 2013లో దాడి వీరభద్రరావు తెదేపాకు రాజీనామా చేశారు. 2019 ఎన్నికల ముందు ఆయన వైకాపాలో చేరారు. అనకాపల్లి టికెట్ ఆశించి
వైకాపాలో చేరినప్పటికీ ఇలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రస్తుతం వైకాపాకు రాజీనామా చేశారు. దాడి వీరభద్రరావు బుధవారం తెదేపా అధినేత చంద్రబాబును కలవనున్నారు. పార్టీలో చేరికపై చర్చించేందుకు వీరభద్రరావుతో పాటు ఆయన కుమారుడు రత్నాకర్ తెదేపా అధినేతను కలిసే అవకాశం ఉందని సమాచారం అందింది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. కార్యాలయాల తరలింపుపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం నాట్ బిఫోర్ మీ అని పేర్కొంది. పిటిషన్ త్వరగా విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోర్టును ఏజీ కోరారు. అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ హిందూ శ్మశాన వాటిక గ్యాస్ ప్రిమిటోరియం పొగగొట్టంపైకి ఒక పెద్ద వయసు కలిగిన ముసలాయన ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సుమారు 10 గంటల వరకు ఆ పొగగొట్టంపై నిల్చొని హంగామా సృష్టించాడు. నున్న పిఎస్ పోలీసు వారు ఫైర్ సిబ్బంది ఆ ముసలి అతనికి కిందకు దింపడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు పెద్ద ఆయన ఆ పైనుంచి కిందకు వచ్చాడు. నువ్వు ఎందుకు దానిపైకి వెళ్లావు అని పోలీసులు అడగగా, నా పేరు రాములు, నేను రిక్షా తోలుతా ఉంటాను, రిక్షా కార్మికుని దేవునికి దండం పెట్టుకోవడానికి అంత పైకి ఎక్కి దండం పెట్టుకున్నాను అని పోలీసు వారికి సమాధానం చెప్పాడు. అతను మధ్య మత్తులో కూడా ఉన్నాడు. పోలీసు వారు అతన్ని సురక్షితంగా అతని ఇంటి వద్దకు చేర్చారు. మొత్తం మీద పోలీసు వారి యొక్క విజయం సాధించారు. కిందకు దింపారు. ఏం పని చేస్తుంటావు? ఎందుకు పైకి ఎక్కావు? పైకి దేవుడికి దండం పెట్టుకున్నాను ఎక్కావా? రాష్ట్ర ప్రభుత్వం నల్ల చట్టం ప్రవేశపెట్టిన 27 యాక్ట్ ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని, న్యాయ విజ్ఞానం లేని ఎంఆర్ఓలు ఆర్డీఓలకు అప్పచెప్పడం దారుణమని, ఈ విషయాల్లో వారికి ఏ పరిజ్ఞానం లేదని లింక్ డాక్యుమెంట్లు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చదివి ఆస్తులు ఎవరికి చెందుతాయో నిర్ణయించే అధికారం కేవలం న్యాయస్థానాలకే ఉంటుందని, న్యాయస్థానాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటాయని, రాజకీయ ఒత్తుళ్లకు కోర్టు లొంగదని, కోర్టులన్నీ కూడా ఓపెన్ గా ఉంటాయని, ప్రజలు ఎంఆర్ఓ ఆర్డీఓ కార్యాలయాలకు వెళితే వారు సమయం ఇచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సోమవారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మొగల్ల వెంకట రమణారావు అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద గల కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో మహిళా న్యాయవాదులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బంటుమిల్లి కృష్ణ, కన్వీనర్ నీలాతి రమేష్, కార్యదర్శి రాపాక రమేష్, సీనియర్ న్యాయవాదులు మొగంటి శివకృష్ణ, ఏవి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా భీమవరం బార్ అసోసియేషన్ చేస్తున్న తెలుసుకు అన్ని బార్ల నుంచి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఈరోజు పాలకొల్లు కొవ్వూరు బార్ నుంచి వచ్చి మా సంఘీభావం తెలిపినందుకు వారందరికీ కూడా మా హృదయపూర్వక పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. మొదలారా, ఇది మా కోసం కాదు, మీ అందరి కోసం, మీ అందరి బావి. బందర్ రోడ్ సిరీస్ కంపెనీకి ఎదురుగా ఉన్న టైమ్ హాస్పిటల్స్ నందు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మరియు ఆయాలకు గత 8 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదంటూ వారి యొక్క కుటుంబాలు రోడ్డున పడేశారంటూ టైమ్ హాస్పిటల్ సిబ్బంది మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. టైమ్ హాస్పిటల్లో గత 8 నెలలుగా మేము రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని ఎంతో కష్టపడి విధులు నిర్వహిస్తూ ఉంటే, మాకు గత 8 నెలలుగా జీతాలు ఇవ్వమని అడుగుతుంటే మాకు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటూ కాలం వెళ్లబుచ్చుతూ వచ్చారు. మా కుటుంబాలు పోషణకు మేము అప్పు తెచ్చుకుని ఇంటి అద్దె, కరెంటు బిల్లులు, పచారీ సామాన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాజమాన్యానికి మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా యందు దయ ఉంచి జీతాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము అని సిబ్బంది వారు ఈ సందర్భంగా తెలియజేశారు. చాలా దారుణంగా ఉన్నారు అందరూ కూడా. రోడ్డుకు వచ్చేసి ఏమీ చేయలేని పరిస్థితి, ఇంటర్ తిరగలేని పరిస్థితి, అందరూ చిన్న చిన్న ఉద్యోగస్తులు. మీరు దయచేసి మా 8 నెలల సార్ ఇచ్చవలసిందిగా కోరుతారు.
నూతనంగా ఏర్పడినటువంటి వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల నిరసన 8వ రోజుకి చేరుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక గొప్పలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత కరోనా టైంలో మమ్మల్ని బాగా ఉపయోగించుకొని ఇప్పుడు మా వేతనాలు పెంచమనేసరికి మొహం చాటేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా అదే తీరుగా ఉన్నారు. మాకు సమాన పనికి సమాన జీతం ఉండాలని మా ప్రధాన ఎజెండా. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కార్మికులకు కోవిడ్-19 ఉద్యోగ భద్రత కల్పించాలి. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ పెన్షన్ విధానాన్ని ఇవ్వాలి. ఆధునీకరణ మూలాన పెరుగుతున్న జనాభా రద్దీని దృష్టిలో పెట్టుకుని కార్మికులను కూడా పెంచాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. కనీస వేతనం ఇవ్వమని మేము అడుగుతున్నాం. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని మేము అడుగుతున్నాం. ఇదిగో అదిగో అని అంటున్నారో తప్ప మాకు ఇంతవరకు చేసిందేమీ లేదు. 26,000 రూపాయల జీతం ఇచ్చే వరకు మేము ఈ సమ్మె కొనసాగిస్తాం. ఏమైతే హామీలు పెట్టామో అవన్నీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం ఇవ్వాలి. అవి ఇచ్చే వరకు ఈ సమ్మె మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.